బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర కొనసాగుతోంది. బస్ యాత్రలో భాగంగా కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొన్నారు. ఎంపీ నామనాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం భాష బాగోలేదన్నారు. 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సీఎంకు పాలన చేతకాక డెవలప్మెంట్ చేతకాక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆగం కాకుండా ఉండాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ 13 ఎంపీ సీట్లు గెలవాలని సూచించారు. మాట్లాడాల్సిన భాష దయచేసి ఆలోచన చేయాల. 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బొక్కినమో ఈ తెలంగాణ చెరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది. నాకు ఇంకా కూడా కేసు ఉన్నది. నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది. ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా, నేను కొడతా, నేను పండవేడి తొక్కుతా, ఇదా భాష? జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా? ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? నేను జైళ్ళకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అందుకే నేను మీతో ప్రార్థించే, దయచేసి ఈ అబద్ధాలు, ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు. వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడని చెప్తున్నారు. ఎవడు ఎండకు జంపు కొడతాడో, ఎవడు ఎండలో ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిస్థితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. దాని అర్థమైంది, వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు,